हेलो एवरीवन, वेलकम टू हेलो फ्रेंड्स केमिस्ट्री चैनल। माय नेम इज उमाशंकर। नेनु मीकु ई वीडियोलो एवीसी 2021 क्रैश कोर्स 45 डेज लो डे 16 क्लास गुरिंच चेप्पोतुन्नानु। डे 16 क्लास लो मनं एं डिस्कस चेस्तामंटे नाइट्रोजन कांपौंड्स गुरिंच डिस्कस चेद्दां। ओके, सो नाइट्रोजन कांपौंड अनेदी डिग्री 5th सेमिस्टर लो मनकि एंटंटे वन ऑफ दि इंपॉर्टेंट कॉन्सेप्ट। सो दिस नाइट्रोजन कांपौंड अनेदी मनकि एंटि, नाइट्रोजन कांपौंड अनेदी ऑर्गेनिक केमिस्ट्री लो वन ऑफ दि इंपॉर्टेंट టాపిక్। సో దీని నుండి మనకి ఏ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే బిట్స్ ఎలా ఉంటాయి దాని గురించి డిస్కస్ చేద్దాం। ఓకే, సో నౌ స్టార్ట్ దిస్ సెక్షన్, సీ దిస్ బోర్డ్। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ యొక్క నైట్రోజన్ కాంపౌండ్స్ లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్కస్ చేయవలసింది ఏంటంటే సైనైడ్స్, ఐసోసైనైడ్స్। ఓకే, సైనైడ్స్, ఐసోసైనైడ్స్, సైనైడ్స్ అంటే ఏంటి, ఐసోసైనైడ్స్ అంటే ఏంటో చూద్దాం। ఓకే, సో సైనైడ్స్ అంటే సిఎన్ ఉంటే దాని సైనైడ్ అంటారు, ఐసోసైనైడ్ అంటే ఎల్సి ఉంటే దాన్ని ఏంటంటారు అంటే ఐసోసైనైడ్ అంటారు। సో ఇక్కడ చూడండి CH3CN, దీని ఏమన్నా అంటే మిథైల్ సైనైడ్ అని అన్నం। లేకపోతే దీన్ని ఎలా రాయొచ్చు, దీని యొక్క ఇంపాక్ట్ నామిక్లేచర్ ఏ రాయొచ్చు అంటే ఈథేన్ నైట్రేట్ అని రాయొచ్చు। సో ఇక్కడ చూసుకుంటే కార్బన్ కి కార్బన్ కి మధ్య బాండ్ ఉన్నది కాబట్టి ఇలా ఉంటే ఈ విధంగా ఉంటే దీని మిథైల్ సైనైడ్ అంటారు। ఒకవేళ ఇక్కడ మనకి సిఎన్ సైనైడ్ లో నైట్రోజన్ తో కార్బన్ అనేది బాండ్ ఫార్మేషన్ అయితే దాన్ని ఏమంటారు, ఐసోసైనైడ్ అని అంటారు। అందుకే CH3 బాండ్ ఎల్సి, దీన్ని మిథైల్ ఐసోసైనైడ్ లేదా మిథైల్ కార్బైల్ ఎమిన్ అంటారు। సో దీస్ టూ థింగ్స్ అంటే దీస్ టూ కాంపౌండ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ। మనకి మాక్సిమం ఏ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ పేపర్ చూసుకున్నా సరే, అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ లో చూసుకున్నట్లయితే ఏ సెట్ కి సంబంధించి కంపల్సరీగా మనకి ఈ నైట్రోజన్ కాంపౌండ్స్ నుండి మనకి ఒక రియాక్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది। సో ఆ రియాక్షన్ ఏంటి ఇస్తున్నాడో, వాటి ఏ విధమైనటువంటి రియాక్షన్ ఇస్తున్నాడో ఆ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇప్పుడు మనం చూద్దాం। ఓకే, సో నేను ఈ యొక్క మొత్తం ఈ నైట్రోజన్ కాంపౌండ్స్ ఏంటంటే ఒక షార్ట్ నోట్స్ అని ప్రిపేర్ చేశాను। ఆ షార్ట్ నోట్స్ మీరు చూసుకొని ఆ రియాక్షన్స్ ఎలా వచ్చాయి, అది ఎలా బాండ్ క్లియరేజ్ అవుతుంది, ఏం జరుగుతుంది, అవన్నీ మీరు చూసుకున్నట్లయితే మీరు మంచి స్కోర్ చేయగలరు। ఓకే, ఒకవేళ దీనికి సంబంధించిన షార్ట్ నోట్స్ కావాలంటే నేను ఆల్రెడీ గా డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేయబడింది, అది మీరు క్లిక్ చేసుకున్నట్లయితే దీనికి సంబంధించిన షార్ట్ నోట్స్ అనేది మీకు లభిస్తుంది। ఓకే, అయితే చూడండి ఇదేంటి, మిథైల్ సైనైడ్, మిథైల్ ఐసోసైనైడ్। అయితే ఇక్కడ చూసుకుంటే ఆల్కైల్ సైనైడ్స్ అండ్ ఆల్కైల్ ఐసోసైనైడ్స్, దీని ఏమంటామంటే ఆల్కైల్ సైనైడ్స్, ఆల్కైల్ ఐసోసైనైడ్స్ అంటే ఈ రెండు ఎలా ఉంటాయంటే ఫంక్షనల్ ఐసోమర్స్ అంట। ఫంక్షనల్ ఐసోమర్స్ ఏంటి, డిఫరెంట్ దే స్ట్రక్చర్, స్ట్రక్చర్ అనేది మనకి డిఫరెంట్ గా ఉంటుంది। చూస్తే ఇక్కడ చూస్తే ఏంటి, సేమ్ ఇక్కడ ఫంక్షనల్ రెండు కూడా సేమ్, ఒకే విధమైనటువంటి మాలిక్యులర్ ఫార్ములా, బట్ ఏం చూసుకుంటే ఫంక్షనల్స్ అని ఫంక్షన్ ఏంటి, ఇక్కడ చూసుకుంటే ఎన్సీ ఉంది, ఇక్కడ ఉంటే సిఎన్ అని, ఇదేంటిది సైనైడ్ ఐసోసైనైడ్ అంటే ఈ రెండు ఏంటి, ఈ రెండు కూడా ఏంటంటే ఫంక్షనల్ ఐసోమర్స్ అంటారు। ఏంటి దీన్ని, ఈ రెండింటిని ఏమంటారు అంటే ఫంక్షనల్ ఐసోమర్స్ అంట। సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో దిస్ ఇస్ క్లియర్। సో నౌ కమింగ్ టు ద ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ ఐసోసైనైడ్ మనం ఏమన్నా సైనైడ్స్, ఐసోసైనైడ్స్ అన్నాం కదా, వాటిని ఎలా ప్రిపేర్ చేస్తారో చూద్దాం। సో ఫస్ట్ ఏంటంటే ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ సైనైడ్స్, ఆల్కైల్ సైనైడ్స్ ని మనం ఎలా ప్రిపేర్ చేస్తామో చూద్దాం। ఇక్కడ చూసుకుంటే ఆల్కైల్ యాలైడ్, టెక్స్ అంటే ఏంటి యాలైడ్స్, ఆల్కైల్ యాలైడ్స్ అనేది కేసీఎల్ పొటాషియం సైనైడ్ తో రియాక్ట్ చేస్తే మనకి ఏం వస్తుంది అంటే ఆల్కైల్ సైనైడ్స్ అనేది వస్తుంది। ఓకే, అంటే ఇక్కడ పొటాషియం సైనైడ్ అనేది మైనస్ కే ప్లస్ గా కన్వర్ట్ అవుతుంది। ఇక్కడ చూసుకుంటే ఎక్స్ మైనస్ ఆర్ ప్లస్, సో ఈ ఎక్స్ మైనస్ కేసీఎల్ గా మనకి బయట పోయి మనకి ఏంటి వస్తుంది అంటే ఆర్సీఎల్ అనేది వస్తుంది, ఆల్కైల్ సైనైడ్ అనేది వస్తుంది। దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది బేసిక్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఆల్కైల్ సైనైడ్. ఓకే, సో నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే RCONH2, ఇక్కడ RCONH2 అంటే దీన్ని ఏమంటారంటే అమైడ్ ఫంక్షనల్ గ్రూప్ అంటాం, ఏంటి C డబుల్ బాండ్ NH2 ని అంటాం అంటే అమైడ్ ఫంక్షనల్ గ్రూప్ అంటాం। దీన్ని మనం ఏంటంటే P2O5 ఫాస్ఫరస్ పెంటా ఆక్సైడ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఓకే, దిస్ ఫాస్ఫరస్ పెంటా ఆక్సైడ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్, డీహైడ్రేటింగ్ ఏజెంట్। ఈ ఫాస్ఫరస్ పెంటా ఆక్సైడ్ తో మన అమైడ్ గాని రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏం వస్తుంది అంటే ఆల్కైల్ సైనైడ్ వస్తుంది। సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిపరేషన్. ఓకే, సో సేమ్ ఇక్కడ బెంజిన్ తీసుకున్నాం, ఆల్కైల్ ప్లేస్ లో బెంజిన్ తీసుకున్నాం, బెంజిన్ అమైడ్ తీసుకున్నాం, దీన్ని మనం ఏం చేస్తున్నాము P2O5 అంటే డీహైడ్రేటింగ్ ఏజెంట్ తో రియాక్ట్ చేస్తే మనకి ఏంటవుతుంది సైనైడ్స్ అనేది రావడం జరుగుతుంది, అంటే ఆల్కైల్ అంటే బెంజో సైనైడ్ అనేది రావడం జరుగుతుంది। అంటే మనం చూసుకున్న P2O5 డీహైడ్రేటింగ్ ఏజెంట్ అనేది ఏంటి, అక్కడ ఉన్న హైడ్రోజన్స్ అనేది ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేస్తుంది డీహైడ్రేటింగ్ ఏజెంట్ అంటే। ఓకే, సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిపరేషన్. ఓకే,
సో ఇక్కడ cn మైనస్ sn మైనస్ no2 మైనస్ అంటే సైనైడ్ థయోసైనైడ్ ఇవన్నీ కూడా అంటే యాంబిడెంటెడ్ లైగండ్స్ అంటే యాంబిడెంటెడ్ లైగండ్స్ అంటే ఏంటి ఇక్కడ మనకి నైట్రోజన్ అయినా సరే నైట్రోజన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కార్బన్ దగ్గర లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే బోత్ ఏవైనా సరే లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని డొనేట్ చేసి స్వభావం దానికి కాబట్టి వాటిని ఏంటంటాం అంటే యాంబిడెంటెడ్ న్యూక్లియోఫైల్స్ అంటారు సో యాంబిడెంటెడ్ న్యూక్లియోఫైల్స్ అనేది ఎలా ఉంటుందంటే లింకేజ్ ఐసోమర్స్ అంటారు దీన్ని యాంబిడెంటెడ్ న్యూక్లియోఫైల్స్ ని ఏమంటారంటే లింకేజ్ ఐసోమర్స్ అంటారు ఓకే సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ సో నెక్స్ట్ ప్రిపరేషన్ చూసుకున్నట్లయితే ఆక్సేన్ ఆర్ సి డబుల్ బాండ్ బాండ్ ఎన్ ఓ హెచ్ దీన్ని ఏమంటాం అంటే ఆక్సేమ్ అంటాం సో ఆక్సేమ్ అనేది P2O5 అంటే ఏంటి ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ డీహైడ్రేటింగ్ ఏజెంట్ తో రియాక్ట్ చేసినట్లయితే హీట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ హీట్ కండిషన్ మనం చేసుకున్నట్లయితే ఏమవుతుంది అంటే ఆల్కైల్ సైనైడ్ అనేది రావడం జరుగుతుంది సో దీస్ ఆర్ ద ప్రిపరేషన్స్ ఆఫ్ ది ఆల్కైల్ సైనైడ్స్ ఇప్పుడు మనం ఏం చూసాం ఇక్కడ సైనైడ్స్ చూసాం ఐసోసైనైడ్స్ గురించి చెప్పాం కాబట్టి ఐసోసైనైడ్స్ యొక్క ప్రిపరేషన్ చూసాం ఇప్పుడు ఏంటి ఐసోసైనైడ్స్ ప్రిపరేషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం సో ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ ఐసోసైనైడ్స్ ఇప్పుడు సేమ్ మనం ఇక్కడ ఏం చేసాం అంటే ఇక్కడ ఏం చేసాము కేసీఎం తో ఇక్కడ ఆల్కైల్ ఆలైన్ అనేది రియాక్ట్ చేసాం ఇక్కడ చూసుకుంటే ఆల్కైల్ ఆలైన్ అనేది ఏజీసీఎం తో రియాక్ట్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ ఏజీసీఎం తో రియాక్ట్ చేయడం వల్ల మనకి ఏంటవుతుందంటే ఇక్కడ ఉన్న ఆర్ అనేది ఏంటి ఆర్ ప్లస్ ఎక్స్ మైనస్ కాబట్టి సిఎన్ అనేది ఏంటి సిఎన్ మైనస్ ఏజీ ప్లస్ సో ఈ యొక్క ఆర్ గ్రూప్ అనేది వచ్చి నైట్రోజన్ దగ్గర నైట్రోజన్ తో బాండ్ ఫార్మేషన్ ఇవ్వడం అంటే నైట్రోజన్ దగ్గర వచ్చి అటాక్ అవుతుంది ఎప్పుడైతే నైట్రోజన్ దగ్గర ఈ యొక్క ఆర్ ప్లస్ అటాక్ అయిందో మనకి ఏంటి వస్తుంది ఆర్ సి ఆర్ ఎన్సి వస్తుంది ఆర్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ సో నౌ కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ మనకి ఈ ప్రిపరేషన్ అనేది మనకి ఏసెట్ ఎగ్జామినేషన్ ప్రీవియస్ ఇయర్ లో ఇవ్వడం జరిగింది ఈ ప్రిపరేషన్ అనేది ఓకే సో దిస్ ఇస్ నథింగ్ బట్ ఐసోసైనైడ్ టెస్ట్ అంటారు దీని కార్బోనైల్ అమైల్ రియాక్షన్ లేదా ఐసోసైనైడ్ టెస్ట్ అంటది ఇది ఎలా ఉంటుందో చూద్దాం చూడండి ఇక్కడ ప్రైమరీ ఏమి తీసుకున్నాం ఆర్ ఎన్హెచ్ టూ అంటున్నాం అంటే ప్రైమరీ ఏమి అనేది CHCl3 ఓకే క్లోరోఫామ్ తో ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ KOH పొటాషియం హైడ్రాక్సైడ్ తో రియాక్ట్ చేసినట్లయితే ఏంటి వస్తుంది ఆర్ ఎన్సి వస్తుంది ఆర్ ఎన్సి దీని స్మెల్ అనేది రావడం జరుగుతుంది ఏంటి ఈ యొక్క రియాక్షన్ లో దీన్ని ఏంటంటే ఐసోసైనైడ్ టెస్ట్ అంటే ఐసోసైనైడ్ టెస్ట్ ఓకే ఓన్లీ ఐసోసైనైడ్ టెస్ట్ దేనికి చేస్తారంటే ప్రైమరీ ఎమిస్ మాత్రమే చేస్తారు సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఆఫ్ ది ఆల్కైల్ ఐసోసైనైడ్ ఓకే సో నౌ కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ ఎనిడిన్ ఈస్ రియాక్టెడ్ టు దమ్ క్లోరోఫామ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ పొటాషియం హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ దిస్ కాంపౌండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ద బెంజో ఐసోసైనైడ్ అనేది వస్తుంది చూస్తే ఏంటి ఉంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బెంజీన్ గ్రూప్ అయినా ఎన్సి గ్రూప్ అనేది వచ్చి అటాక్ అయింది సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఓకే సో దీని మెకానిజం అంటే కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది అంటే ఈ మెకానిజం చెప్తే ఏంటి మనకి ఏ సెట్ ఎగ్జామినేషన్ లో మెకానిజం అంత ఇంపార్టెంట్ కాదు ఓన్లీ రియాక్టెంట్స్ ఏంటి ప్రొడక్ట్స్ ఏంటి అవి మీరు క్లారిటీ గా గుర్తు పెట్టుకుంటే చాలు ఓకే సో దిస్ ఇస్ క్లియర్ సో నా కమింగ్ టు ద ప్రాపర్టీస్ మనం ఆల్రెడీ చూసాం ప్రిపరేషన్ ఆఫ్ ఆల్కైల్ సైనైడ్ చూసాం ఇప్పుడు వాటి ప్రాపర్టీస్ ఏంటో చూద్దాం ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైడ్రాలిసిస్ చేస్తే ఓకే ఇప్పుడు ఈ యొక్క ఆల్కైల్ ఐసోసైనైడ్ ని ఆల్కైల్ సైనైడ్ ని హైడ్రాలిసిస్ చేస్తే ఏం జరుగుతాయో చూద్దాం ఇక్కడ చూస్తుంటే ఆర్ సిఎన్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఆల్కైల్ సైనైడ్ అనేది హైడ్రాలిసిస్ చేస్తే ఏం జరుగుతుంది కార్బాక్సిలిక్ యాసిడ్స్ ప్లస్ అమోనియా అనేది రావడం జరుగుతుంది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మనం ఇలాగ సి త్రిబుల్ బాండ్ ఎన్ ఉంది కదా ఈ విధంగా బ్రేక్ చేసినట్లయితే ఓహెచ్ ఇక్కడ వచ్చి ఇక్కడ ఏంటి హెచ్ అనేది అటాక్ అవుతుంది అంటే ఏంటవుతుంది ఆర్ సిఓహెచ్ అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ రావడం జరుగుతుంది ఓకే దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే మనం ఏంటంటే ఆల్కైల్ సైనైడ్స్ ని హైడ్రాలిసిస్ చేస్తే ఏం జరుగుతాయి అంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ రావడం జరుగుతుంది అదే ఆల్కైల్ ఐసోసైనైట్ ని కానీ హైడ్రాలిసిస్ చేసినట్లయితే మనకి ఏంటి వస్తుంది అంటే ఎమిన్స్ అనేది రావడం జరుగుతుంది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇది కార్బాక్సిలిక్ యాసిడ్స్ వస్తే ఎక్కడ ఏంటి వస్తుంది ఎమిన్స్ వస్తుంది ఓకే సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఓకే సో అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ చూసుకున్నట్లయితే రిడాక్షన్ మనం ఏంటంటే ఆల్కైల్ ఐసోసైనైడ్ ని లేదా ఆల్కైల్ సైనైడ్ ని రిడాక్షన్ చేస్తే ఏం జరుగుతుందో చూద్దాం సో రిడాక్షన్ అంటే ఇక్కడ లిథియం అల్యూమినియం హైడ్రేట్ అనేది స్ట్రాంగ్ రిడ్యూసింగ్ ఏజెంట్ సో రిడాక్షన్ అంటే యాడెడ్ ఆఫ్ H+ ions లేదా ఆక్సిజన్ ని రిమూవ్ చేయడానికి మనం ఏంటంటే రిడాక్షన్ అనడం అనేది జరుగుతుంది సో అండ్ చూసుకున్నట్లయితే ఆల్కైల్ ఐసోసైనైడ్ అనేది లిథియం అల్యూమినియం హైడ్రేట్ తో రిడాక్షన్ చేస్తే మనకి ఏంటి వస్తుంది అంటే ప్రైమరీ ఎమిన్ అనేది వస్తుంది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఓకే సో ప్రైమరీ ఎమిన్ ప్రిపరేషన్ అనేది మనం ఏం రాయొచ్చు ఆల్కైల్ ఐసోసైనైడ్ అనేది లిథియం అల్యూమినియం హైడ్రేట్ తో రిడాక్షన్ చేస్తే మనకి ఏంటి వస్తుంది ప్రైమరీ ఎమిన్ అనేది రావడం జరుగుతుంది అదే విధంగా సేమ్ టైం ఐసో
సైనైడ్ అంటే ఐసోసైన్ ఆల్కల్ ఐసోసైనైడ్ ని లిథియం అల్యూమినియం హైడ్రేట్ తో రిడక్షన్ చేస్తే మనకి ఏం వస్తుంది సెకండరీ ఇమిన్ వస్తుంది ఎందుకు సెకండరీ ఇమిన్ వస్తుంది అంటే చూడండి ఇక్కడ CN ఉంది కాబట్టి ఇక్కడ మనకి హైడ్రోజన్స్ ఇక్కడ యాడ్ అవడం వల్ల ఏమవుతుంది ఇక్కడ CH2 NH2 అనేది ఏంటి ప్రైమరీ ఇమిన్ ఇక్కడ చూసుకున్నట్లయితే నైట్రోజన్ అనేది మనకి ఏంటి ఇక్కడ ఇవతల పక్క CH కి C కి మధ్యలో ఉంది కాబట్టి మనకి ఏమవుతుంది అంటే సెకండరీ ఇమిన్ అనేది రావడం జరుగుతుంది సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రిపరేషన్ ఆఫ్ ది ప్రైమరీ ఇమిన్ అండ్ సెకండరీ ఇమిన్ ప్రిపరేషన్ అయితే మనం ఈ యొక్క రెండు రియాక్షన్ రాయొచ్చు ఎట్ ది సేమ్ టైం రిడక్షన్ ఆఫ్ ఐసోసైనైడ్ లేదా రిడక్షన్ ఆఫ్ సైనైడ్ అయినా సరే ఈ రెండు రియాక్షన్లు రాయొచ్చు ఓకే సో దిస్ ఇస్ క్లియర్ సో నౌ కమింగ్ టు ద గ్రిగ్నార్డ్ రియాజెంట్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ ఏంటంటే గ్రిగ్నార్డ్ రియాజెంట్ మనం RMGX ని ఏమంటారంటే గ్రిగ్నార్డ్ రియాజెంట్ అంటాం ఓకే RMGX ని ఏంటంటే గ్రిగ్నార్డ్ రియాజెంట్ గ్రిగ్నార్డ్ రియాజెంట్ తోనే ఆల్కేస్ సైనైడ్ గ్రిగ్నార్డ్ రియాజెంట్ తో రియాక్ట్ చేసినట్లయితే ఇది రియాక్ట్ చేస్తే మనకి ఏంటి వస్తాయి కీటోన్స్ వస్తాయి సో మనం వన్ మోర్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే CH3MgBr మిథైల్ మెగ్నీషియం బ్రోమైన్ అనేది మిథైల్ సైనైడ్ CH3 C-ట్రిపుల్ బాండ్ అండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఆల్కేస్ సైనైడ్ తో రియాక్ట్ చేసినట్లయితే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ వాటర్ చూసుకున్నట్లయితే కార్బన్ నైట్రోజన్ నైట్రోజన్ అనేది హైలీ ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆటం కాబట్టి ఇక్కడ ఉన్న లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షిఫ్ట్ పక్క షిఫ్ట్ అయ్యి మనకి ఏదైతే వస్తుంది నెగిటివ్ చార్జ్ వస్తుంది ఇక్కడ కార్బన్ దగ్గర పాజిటివ్ చార్జ్ వస్తుంది గ్రిగ్నార్డ్ రియాజెంట్ CH3MgBr అనేది మనకి ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే CH3-MgBr ప్లస్ అనేది కన్వర్ట్ అవుతుంది సో ఈ యొక్క మైనస్ అనేది CH3- అనేది ఏంటవుతుంది న్యూక్లోఫైడ్ వచ్చి ఇక్కడ ఈ కార్బన్ దగ్గర అటాక్ అవడం వల్ల మనకి ఏంటొస్తుంది కీటోన్స్ రావడం జరుగుతుంది CH బాండ్ C బాండ్ CH3 డబుల్ బాండ్ దీన్ని ఏంటంటే టూ ప్రొపనోన్ అనేసి అంటాం దీన్ని ఏమంటాం టూ ప్రొపనోన్ అంటాం సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రియాక్షన్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ CH3MgBr మిథైల్ మెగ్నీషియం బ్రోమైన్ ని మనం ఏం చేసామంటే హైడ్రోజన్ సైనైడ్ తో రియాక్ట్ చేసినట్టయితే ఇక్కడ మిథైల్ సైనైడ్ తో రియాక్ట్ చేసినట్టయితే మనకి కీటోన్స్ వస్తాయి ఒకవేళ హైడ్రోజన్ సైనైడ్ తో రియాక్ట్ చేస్తే మనకేంటి ఆల్డిహైడ్స్ వస్తాయి దీనికి రావడం జరిగింది చూడండి CH3-MgBr ఇక్కడ చూసుకుంటే నెగిటివ్ సైన్ ఎందుకు వచ్చింది ఐడి ఎలక్ట్రాన్ హైడ్రోజన్ ఐడి ఎలక్ట్రాన్ నెగిటివిటీ ఆటం కాబట్టి నెగిటివ్ చార్జ్ ఈ యొక్క CH3 వచ్చి ఇక్కడ అటాక్ అవడం వల్ల మనకి ఏంటి వస్తుంది అంటే హెచ్ బాండ్ సి బాండ్ ఆర్ డబుల్ బాండ్ అంటే ఏంటి ఆల్డిహైడ్స్ అనేవి మనకి రావడం జరిగింది ఓకే సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ సో దిస్ ఇస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ది ఆల్కైల్ ఐసోసైనైడ్స్ అండ్ సైనైడ్స్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ క్లియర్ సో దిస్ ఇస్ ద బేసిక్ ఇంట్రడక్షన్ ఆఫ్ ది సైనైడ్స్ అండ్ ఐసోసైనైడ్స్ ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ క్లియర్ సో నౌ కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఆఫ్ దిస్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో నౌ కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ ప్రాపర్టీ దట్ ఈస్ నథింగ్ బట్ ఆక్సిడేషన్ రియాక్షన్ మనం ఆల్రెడీ చూసాం రిడక్షన్ జరిగితే ఏమవుతాయి ఆల్కల్ ఐసోసైనైడ్స్ తర్వాత హైడ్రోసిస్ చేస్తే ఏమవుతాయో చూసాం ఇప్పుడు ఏంటంటే ఆక్సిడేషన్ రియాక్షన్ చూద్దాం ఆక్సిడేషన్ రియాక్షన్ చూసినట్లయితే ఆల్కైల్ సైనైడ్స్ ఆర్ స్టేబుల్ బట్ ఆల్కైల్ ఐసోసైనైడ్స్ ఆర్ అన్స్టేబుల్ కాబట్టి ఇది అన్స్టేబుల్ కాబట్టి ఇది ఈజీలీ ఆక్సిడేషన్ అనేది జరుగుతుంది ఓకే ఇప్పుడు చూసినట్లయితే ఇన్ దట్ ఆల్కైల్ ఐసోసైనైడ్ ఈజ్ ఆక్సిడేషన్ ఎందుకంటే ఇది అన్స్టేబుల్ కాబట్టి దీన్ని ఆక్సిడేషన్ చేసినట్లయితే ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ మెర్క్యూరీ ఆక్సైడ్ తో చేసినట్లయితే మనకు ఆల్కైల్ ఐసోసైనేట్ అనేది రావడం జరుగుతుంది ఆర్ బాండ్ N డబుల్ బాండ్ C డబుల్ బాండ్ దిస్ ఇస్ నథింగ్ బట్ ఐసోసైనేట్ ఆల్కైల్ ఐసోసైనేట్ అనేది రావడం జరుగుతుంది దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆక్సిడేషన్ రియాక్షన్ అట్ ద సేమ్ టైం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆర్ ప్లస్ లో మనం మిథైల్ గ్రూప్ తీసుకున్నాం మిథైల్ ఐసోసైనేట్ అనేది ఆక్సిడేషన్ చేసిన ప్రెసెన్స్ ఆఫ్ మెర్క్యూరీ ఆక్సైడ్ తో చేసినట్లయితే మిథైల్ ఐసోసైనేట్ అనేది రావడం జరుగుతుంది బట్ ఆల్కైల్ సైనైడ్ అనేది ఆక్సిడేషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకంటే దిస్ ఇస్ స్టేబుల్ ఓకే సో దిస్ ఇస్ ద ఆక్సిడేషన్ రియాక్షన్ సో నౌ కమింగ్ టు ద ఎమీన్స్ మనకు తెలుసు ఎమీన్స్ అనేవి మనకి ఆల్కైల్ ఎమీన్స్ ఉంటాయి తర్వాత అరోమాటిక్ ఎమీన్స్ ఉంటాయి ఇప్పుడు ఈ యొక్క ఆల్కైల్ ఎమీన్ లో చూసుకున్నట్లయితే ప్రైమరీ సెకండరీ టెర్షియరీ క్వార్టనరీ ఎమీన్స్ కూడా ఉంటాయి ప్రైమరీ ఎమీన్ అంటే ఏంటి ఎన్నక అనేది ఓన్లీ వన్ ఆల్కైల్ గ్రూప్ అటాచ్ అయ్యి ఉంటే దాని ప్రైమరీ ఎమీన్ అంటారు ప్రైమరీ ఎమీన్ అంటే ఆర్ NH2 అట్ ద సేమ్ టైం టూ ఆల్కైల్ గ్రూప్స్ ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు సెకండరీ ఎమీన్ అంటాం త్రీ ఆల్కైల్ గ్రూప్ ఉంటే దాన్ని టెర్షియరీ ఎమీన్ అంటాం బట్ క్వార్టనరీ సాల్ట్స్ కూడా మనకి ఆల్కైల్ ఎమీన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది ఎలాగంటే ఆర్ NH+ అంటే నాలుగు ఆల్కైల్ గ్రూప్ ఉండి మనకి ఏంటంటే ఒక ఎన్ మీద ప్లస్ చార్జ్ వచ్చి ఇక్కడ
ఎక్స్ మైనస్ అనేది ఏంటి ఉంటుంది సో ఈ విధంగా ఉండదాన్ని ఏమంటంటే క్వాటర్నేరియం సాల్ట్ అని అంటారు సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఆల్కేన్ ఎలిమెంట్స్ అనే మనకి ప్రైమరీ సెకండరీ టెర్షియరీ క్వాటర్నేరి సాల్ట్స్ గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అయితే వన్ మోర్ క్వశ్చన్ అనేది మనకి ఇక్కడ అరైజ్ అయింది క్వశ్చన్ ఏంటంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ స్ట్రాంగ్ బేస్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ స్ట్రాంగ్ బేస్ ఓకే అమోనియం మిథైల్ ఎమీన్ అండ్ దిస్ ఇస్ టెర్షియరీ ఎమీన్ అండ్ డైమిథైల్ ఎమీన్ ఎనిలీన్ ఎన్ మిథైల్ ఎనిలీన్ అండ్ ఎనియన్ డైమిథైల్ ఎనిలీన్ ఈ అన్నింటిలో కూడా స్ట్రాంగ్ బేస్ ఏంటంటే డైమిథైల్ ఎనిలీన్ ఇది ఎలా వచ్చింది దీని గురించి చెప్పాలంటే చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మీరు ఏంటంటే జస్ట్ ఈ యొక్క బేసిక్ సిటీ ఆర్డర్ గుర్తు పెట్టుకున్నట్లయితే మీరు ఎమీన్స్ కాన్సెప్ట్ లో ఏ టైప్ ఆఫ్ కాంపౌండ్స్ అడిగినా సరే దాని బేసిక్ సిటీ ఆర్డర్ అనేది బేసిక్స్ నేర్చుకుని ఈజీగా చెప్తారు ఆర్డర్ ఏంటంటే బేసిక్ సిటీ ఆర్డర్ అనేది మీరు గుర్తు పెట్టుకోవాలి బేసిక్ సిటీ ఆర్డర్ చూసుకున్నట్లయితే సెకండరీ ఎమీన్ అనేది మోర్ బేసిక్ విత్ కంపేర్ టు ద ప్రైమరీ టెర్షియరీ ఓకే అంటే ఆల్కైల్ ఎమీన్స్ అనేవి మోర్ బేసిక్ విత్ కంపేర్ టు దమ్ aromatic amines okay chusukunnatlayite secondary is more basic with compared to the primary and tertiary and tarvata ammonia is more basic and next chusukunnatlayite this is the anion dimethyl aniline this is nilin this is the n methyl aniline this is anion so this is the basic city order of the primary secondary tertiary and alkyl amine and aromatic amine and అమ్మోనియా సో మీరు గానీ ఈ యొక్క బేసిక్ సిటీ ఆర్డర్ గుర్తు పెట్టుకున్నట్లయితే మీరు ఈజీగా ఏది స్ట్రాంగ్ బేస్ అనేది ఈజీగా చెప్పేస్తారు ఓకే ఈ బేసిక్ సిటీ ఆర్డర్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇఫ్ ఏ కాంపౌండ్ హావింగ్ లోయెస్ట్ పీకే వాల్యూ అంటే ఒక కాంపౌండ్ అనేది పీకే వాల్యూ తక్కువగా ఉన్నట్లయితే అది ఏంటి మోర్ ఎసిడిక్ ఇన్ నేచర్ ఉంటుంది ఒకవేళ ఒక కాంపౌండ్ అనేది పీకే వాల్యూ పీకేబి వాల్యూ అనేది లోయెస్ట్ గా ఉంటుంది అదేంటంటే మోర్ బేసిక్ ఇన్ నేచర్ ఓకే పీకేఏ వాల్యూ అనేది తక్కువగా ఉంటే అది మోర్ ఎసిడిక్ పీకేబి వాల్యూ అనేది తక్కువగా ఉంటే అది మోర్ బేసిక్ ఓకే సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పీకేఏ అండ్ పీకేబి మనకి ఎలా ఇస్తారంటే ఏ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తే పీకేఏ పీకేబి వాల్యూస్ అనేవి మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈస్ టెర్షియరీ బ్యూటైల్ అమోనియం క్లోరైడ్ టెర్షియరీ బ్యూటైల్ అమోనియం క్లోరైడ్ compound is used as phase transfer catalyst this is very important manaki ee set examination point of view lo phase transfer catalyst ani adigithe manu em cheppochu ante tertiary butyl ammonium chloride ani cheppochu so tertiary butyl ammonium chloride ani ela untundante CH3 C2 4 N+ C- ante this is the butyl ante say tertiary butyl here this is the 4 ee endukante ammonium chloride antunnam kaabatti ikkada N ప్లస్ అనేది ఎలా ఉంటుంది నాలుగు బ్యూటైల్ బ్యూటైల్ కాంపౌండ్స్ తో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది సో దీని యొక్క మార్కుల ఫార్ములా చూసుకుంటే బ్యూటైల్ 4 N+ Cl- సో దిస్ ఇస్ నథింగ్ బట్ టెర్షియరీ బ్యూటైల్ అమోనియం క్లోరైడ్ సో ఇది ఎలా యూజ్ చేస్తాం అంటే ఫేస్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్ గా యూజ్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాంపౌండ్ తీసుకుని ఈ కాంపౌండ్ ని CHCl ది క్లోరోఫామ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ క్యాటలిస్ట్ ఇస్ టెర్షియరీ బ్యూటైల్ బ్రోమైడ్ మనకి ఏంటవుతుందంటే ఇక్కడ ఈ బాండ్ క్లీవేజ్ అయ్యే ఒక రింగ్ అనేది వస్తుంది ఓకే చూడండి 1 2 3 ఒక త్రీ మెంబర్ రింగ్ వచ్చి ఇక్కడ క్లోరైడ్ క్లోరైడ్ అనేది అటాక్ అవ్వడానికి ఈ కాంపౌండ్ అనేది రావడం జరుగుతుంది సో దిస్ ఇస్ ద రోల్ ఆఫ్ ది ఫేస్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్ ఓకే సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ఇన్ అవర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ నెక్స్ట్ చూసుకున్నట్లయితే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది ఎమీన్స్ ఓకే కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎమీన్స్ చూసుకున్నట్లయితే ప్రైమరీ సెకండరీ టెర్షియరీ ఎమీన్స్ కెన్ బి సెపరేటెడ్ బై ఇన్స్బర్గ్ రియాజెంట్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్స్బర్గ్ రియాజెంట్ ను యూజ్ చేసి మనం ప్రైమరీ సెకండరీ టెర్షియరీ ఎమీన్స్ అనేవి సెపరేట్ చేయడం జరుగుతుంది సో ఇన్స్బర్గ్ రియాజెంట్ ఈస్ బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ ఈస్ ద కాంపౌండ్ నేమ్ ఆఫ్ ది ఇన్స్బర్గ్ రియాజెంట్ అనేది మనం ఏం రాయొచ్చు అంటే బెంజీన్ సల్ఫోనైల్ క్లోరైడ్ అనేది ఏంటి ఇన్స్బర్గ్ రియాజెంట్ సో దీని యొక్క మాలిక్యులర్ ఫార్ములా చూసుకున్నట్లయితే C6H5SO2Cl2 దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఈ యొక్క ఇన్స్బర్గ్ రియాజెంట్ యూజ్ చేస్తే మనం ప్రైమరీ సెకండరీ టెర్షియరీ ఎమీన్ అనేసి సెపరేట్ చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఇన్స్బర్గ్ రియాజెంట్ కెనాట్ రియాక్ట్ విత్ టెర్షియరీ ఎమీన్ టెర్షియరీ ఎమీన్ తో ఈ యొక్క ఇన్స్బర్గ్ రియాజెంట్ అనేది రియాక్ట్ అవుతుంది ఎందుకంటే టెర్షియరీ ఎమీన్ లో హైడ్రోజన్స్ అనేవి ఉండవు కాబట్టి అది మనం ఏంటంటే అంటే ఎన్ అనేది అటాచ్ అయ్యి హైడ్రోజన్ ఆటం ఉండదు కాబట్టి ఇన్స్బర్గ్ రియాజెంట్ అనేది కెనాట్ రియాక్ట్ టు దమ్ టెర్షియరీ ఎమీన్ సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే సో ఈ చూసుకున్నట్లయితే ఇన్స్బర్గ్ రియాజెంట్ C6H5SO2Cl2+RNH2 ప్రైమరీ ఎమీన్ గా రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏం వస్తుందంటే ఎన్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనమైడ్ అనేది వస్తుంది ఏంటి ఎన్ ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనమైడ్ మీరు ఈ యొక్క
కాంపౌండ్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత చూసుకున్నట్లయితే ఇన్సుబర్గ్ రియాజెంట్ C6H5SO2Cl అనేది సెకండరీ ఎమిట్ తో రియాక్ట్ చేసినట్లయితే R2NH తో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏం వస్తుంది NN డైఆల్కైల్ బెంజీన్ సల్ఫోనమైడ్ అని వస్తుంది. ఇక్కడ ఏంటంటే NN ఆల్కైల్ బెంజీన్ సల్ఫోనమైడ్ వస్తుంది, ఇక్కడ NN డైఆల్కైల్ బెంజీన్ సల్ఫోనమైడ్ అని వస్తుంది. సో దిస్ ఇస్ ద A very important chemical property of the primary, secondary, tertiary. So, మీరు బాగా గుర్తుపెట్టుకోవడం అవసరమైనది ఏంటంటే ఇన్స్బర్గ్ రియాజెంట్ ఒకటి, తర్వాత టెర్సరీ బ్యూటైల్ అమోనియం క్లోరైడ్ యొక్క ఫార్ములా ఏంటో గుర్తుపెట్టుకుంటారు. ఇది దేనికి యూజ్ చేస్తారంటే ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్ కి యూజ్ చేస్తాం. దీన్ని దేనికి యూజ్ చేస్తారంటే ఫేజ్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్ గా యూజ్ చేస్తాం. బాగా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే బేసిక్ ఆర్డర్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో బేసిక్ ఆర్డర్ గుర్తుపెట్టుకుని ఈ యొక్క కెమికల్ ప్రాపర్టీ ఈ టెర్సరీ బ్యూటైల్ అమోనియం క్లోరైడ్ చూసుకున్నట్లయితే మనం ఏ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్కోర్ చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ క్లియర్. సో నౌ కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ది నైట్రోజన్ కాంపౌండ్. ఓకే ఫ్రెండ్స్, సో నౌ కమింగ్ టు ది అనదర్ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఇన్ దిస్ హైడ్రోజన్ కాంపౌండ్. సో ది అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ చూసుకున్నట్లయితే రియాక్షన్ విత్ HNO2 అంటే మనం ప్రైమరీ సెకండరీ టెర్సరీ ఎమిన్స్ గురించి చూసాం కదా. ఈ ప్రైమరీ సెకండరీ టెర్సరీ ఎమిన్స్ అనేవి HNO2 అంటే నైట్రస్ ఆక్సైడ్ తో రియాక్షన్ చేస్తే ఏంటి వస్తాయో చూద్దాం. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. సో మన ఈ రియాక్షన్ మాక్సిమం ఏసెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ అనేది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి చూద్దాం. సో రియాక్షన్ విత్ HNO అంటే నైట్రస్ ఆక్సైడ్ చేత ప్రైమరీ ఎమిన్స్ ని కానీ రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏంటి వస్తాయి, ఆల్కహాల్స్ వస్తాయి. సో మీరు ఇది గుర్తుపెట్టుకోలేంటి, నైట్రస్ ఆక్సైడ్ అనేది ప్రైమరీ ఎమిన్ తో రియాక్ట్ అయితే మనకి ఏంటి వస్తాయి అంటే ఆల్కహాల్ వస్తాయి. ఎలా వస్తాయి చూద్దాం. R NH2, దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ప్రైమరీ ఎమిన్స్ రియాక్టెడ్ విత్ HON అంటే నైట్రస్ ఆక్సైడ్ తో రియాక్ట్ అయితే ఏమొస్తుంది, ఆల్కహాల్, తర్వాత ఏంటి N2 గ్యాస్, H2O అనేది మనకు రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎనిలీన్. ఓకే, సో ఎనిలీన్ అనేది NaNO2+HCl. మనకి NaNO2+HCl మనం ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్ అనేది మనకు వస్తుంది. NaNO2+HCl రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏంటి వస్తుంది, నైట్రస్ ఆక్సైడ్ అని వస్తుంది. ఈ నైట్రస్ ఆక్సైడ్ అనేది ఎనిలీన్ తో కానీ రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏంటి వస్తుంది, ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ 0 to 5 degrees Celsius చేసినట్లయితే బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అని వస్తుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ దట్ ఈస్ నథింగ్ బట్ N2+Cl-. దిస్ ఇస్ నథింగ్ బట్ బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అనేది మనకు వస్తుంది. ఏంటి, ఎనిలీన్ అనేది నైట్రస్ ఆక్సైడ్ తో రియాక్ట్ చేస్తే. ఒకవేళ సెకండరీ ఎమిన్స్ గానీ నైట్రస్ ఆక్సైడ్ తో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏంటి వస్తుంది అంటే N-NH అని వస్తాయి. అది ఎలా వస్తుందో చూద్దాం. ఇక్కడ చూస్తే R2N, దిస్ ఇస్ ద R2NH, దిస్ ఇస్ ద సెకండరీ ఎమిన్, హియర్ దిస్ ఇస్ HONO, దిస్ ఇస్ ద నైట్రస్ ఆక్సైడ్, ఇక్కడ ఉన్న OHH వాటర్ మాలిక్యూల్ క్లియరైజ్ అయ్యి మనకి ఏంటి R2N బాండ్ NO. మనకి దీన్ని ఏమంటారు అంటే N-NH అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రైమరీ ఎమిన్ అనేది రియాక్ట్ అయితే నైట్రస్ ఆక్సైడ్ తో ఆల్కహాల్ వస్తుంది, ఎనిలిన్ అనేది రియాక్ట్ అయితే బెంజీన్ డైజోనియం క్లోరైడ్ వస్తుంది, సెకండరీ ఎమిన్ రియాక్ట్ అయితే N-NH వస్తుంది. ఒకవేళ టెర్సరీ ఎమిన్ గాని నైట్రస్ ఆక్సైడ్ తో రియాక్ట్ చేసినట్లయితే మనకి సాల్ట్స్ అనేవి రావడం జరుగుతుంది. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్. ఓకే, సో నౌ కమింగ్ టు ద కప్లింగ్ రియాక్షన్, వెరీ ఇంపార్టెంట్. మనకి ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే ఎనిలిన్ అనేది నైట్రస్ ఆక్సైడ్ తో రియాక్ట్ చేస్తే ఏమొచ్చింది, బెంజీన్ డైజోనియం క్లోరైడ్ వచ్చింది. కాబట్టి ఇక్కడ మనకి బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అనేది కప్లింగ్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కప్లింగ్ రియాక్షన్ చూసుకున్నట్లయితే బెంజీన్ డైజోనియం క్లోరైడ్ అనేది దిస్ ఇస్ నథింగ్ బట్ ఫీనాల్. ఫీనాల్ తో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏంటి వస్తుంది, ఇక్కడ ఉన్న బెంజీన్ లో ఇక్కడ ఫీనాల్ లో ఇక్కడ హైడ్రోజన్ సిఎల్ కలిపి HCl క్లియర్ చేసి మనకి ఏంటి వస్తుంది అంటే బెంజీన్, ఇక్కడ N డబుల్ బాండ్ N బాండ్, ఈ విధంగా మనకి ఏంటి వస్తుంది అంటే ఒక కాంపౌండ్ వస్తుంది. దీని ఏంటంటే పారా హైడ్రాక్సీ ఎజో బెంజిన్ అనేది రావడం జరుగుతుంది. దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ అనేది ఫీనాల్ తో రియాక్ట్ అయితే మనకి ఏంటి వస్తుంది, పారా హైడ్రాక్సీ ఆక్సో బెంజిన్ అనేది వస్తుంది. ఒకవేళ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ అనేది ఎమిన్ తో అంటే ఎనిలిన్ తో రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏంటి వస్తుంది అంటే పారా ఎమిన్ ఎజో బెంజిన్ అనేది వస్తుంది. పారా ఎమిన్ ఎజో బెంజిన్, ఈ విధంగా మనకి N డబుల్ బాండ్ N అనే ఒక కాంపౌండ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత చూసుకున్నట్లయితే దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ అప్లికేషన్, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఇస్ రియాక్ట్ విత్ బీటా నాప్తాల్. ఓకే, బీటా నాప్తాల్, బీటా నాప్తాల్ తో గానీ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏంటి వస్తుంది, ఫీనాల్ ఎజో బీటా నాప్తాల్ అనేది వస్తుంది. మనకి ఏ సెట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మన ఈ యొక్క కాంపౌండ్స్ నేమ్స్ గుర్తు పెట్టుకుంటే చాలు. దీని యొక్క మెకానిజం అది
అంత ఇంపార్టెంట్ కాదు ఓకే సో దిస్ ఇస్ పిఎస్ సో దిస్ ఇస్ ద కప్లింగ్ రియాక్షన్ సో నౌ కమింగ్ టు ద అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ అరోమాటిక్ ప్రైమరీ ఎమీన్ అరోమాటిక్ ప్రైమరీ ఎమీన్ అంటే ఎనిలిన్ ది రెడీలీ అండర్ గో ఎలెక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఓకే అరోమాటిక్ ప్రైమరీ ఎమీన్ అనేది ఈజీగా ఎలెక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లోని పార్టిసిపేట్ చేస్తుంది ఓకే సో మనకు క్వశ్చన్ అనేది అరైజ్ అయింది విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రెడీలీ అండర్ గో ఎలెక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఎలెక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అంటే నైట్రేషన్ బ్రోమినేషన్ క్లోరినేషన్ ఇవన్నీ కూడా ఎలెక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ సో వీటి అన్నింటిలోకి ఏది ఈజీగా అండర్ గో అవుతుంది రెడీలీ అండర్ గో అవుతుంది అంటే మనకి ఫోర్ ఆప్షన్స్ ఇచ్చారు చూసుకోండి ఫైవ్ ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి బెంజిన్ టోలిన్ ఫినాల్ ఎనిలిన్ అండ్ నైట్రోబెంజిన్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి అన్నింటిలో ఏది ఈజీగా అండర్గో అవుతుంది ఎలెక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అంటే ఎనిలిన్ అనేది ఈజీగా ఎలెక్ట్రోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ సో ఎనిలిన్ ఇస్ రియాక్టెడ్ విత్ బిఆర్ టు ఫార్మ్ ఏ 2,4,6 ట్రై బ్రోమో ఎనిలిన్ అనేది వస్తుంది సో దిస్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కీ పాయింట్ ఓకే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎనిలిన్ డిడ్ నాట్ డైరెక్ట్లీ అండర్గో నైట్రేషన్ రియాక్షన్ ఎనిలిన్ అనేది మనకి ఏంటంటే డైరెక్ట్ గా నైట్రేషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుదో ఎందుకు ఇన్వాల్వ్ అవుదో చూద్దాం ఒకవేళ ఇక్కడ ఎనిలిన్ తీసుకున్నాం ది ఎనిలిన్ కనేది ప్లస్ సమ్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది ప్లస్ మనకి ఏంటంటే దీనికి అనేది ప్లస్ సమ్ ఎఫెక్ట్ ఉంటుంది ప్లస్ సమ్ ఎఫెక్ట్ అంటే అన్స్టేబుల్ స్పీసీస్ ప్లస్ సమ్ ఎఫెక్ట్ ఉండడం వల్ల డైరెక్ట్ గా మన HNO3 తో రియాక్ట్ చేసినట్టయితే మనకి ఏంటొస్తుంది మైనస్ సమ్ ఎఫెక్ట్ అనేది వచ్చేస్తుంది ఎందుకంటే ఇక్కడ H ప్లస్ తీసుకుని ఏంటవుతుంది NH3 ప్లస్ అనేది వస్తుంది సో ఎప్పుడైతే ఇలా వస్తుందో ఇదే మైనస్ సమ్ కాంపౌండ్ అంటే మైనస్ సమ్ ఎఫెక్ట్ అనేది మోర్ స్టేబుల్ అంటే ఇక్కడ మనకి మోస్ట్ స్టేబుల్ అయిపోతుంది ఇది ఎప్పుడైతే మోస్ట్ స్టేబుల్ అయిపోతుందో మనకి ఏంటి అక్కడ డైరెక్ట్ గా మనకి నైట్రోజన్ NO2 గ్రూప్ అనేది డైరెక్ట్ గా అటాక్ట్ అవుతుంది సో అందుకే మనం ఏం చేస్తామంటే ఎనిలిన్ అనేది నైట్రేషన్ చేసేటప్పుడు ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టేట్ క్లోరైడ్ తీసుకుంటాం CH3COCl ఈ ఎస్టేట్ క్లోరైడ్ తీసుకుని ఏం చేస్తాం అంటే NH2 గ్రూప్ అనేది ప్రొటెక్ట్ చేస్తాం NH గ్రూప్ ను ప్రొటెక్ట్ చేయడం అంటే ఇక్కడ ఉన్న CH3COCl అనేది ఇక్కడ ఉన్న Cl ఇక్కడ ఉన్న HCl క్లీవేజ్ మనకి ఏం వస్తుంది అంటే NHCOCH3 అనే ఒక కాంపౌండ్ అనేది రావడం జరుగుతుంది దీనికి ఏంటంటే వీక్ ప్లస్ సమ్ ఎఫెక్ట్ అనేది తక్కువగా ఉంటుంది ఈ కాంపౌండ్ కి సో ఇప్పుడు దీని ఏం చేస్తుంది ఎనిలిన్ అనేది ఎప్పుడైతే ప్రొటెక్ట్ చేస్తామో ఎనిలిన్ ప్రొటెక్ట్ చేస్తుంది ఇక్కడ ఉన్న NH2 గ్రూప్ ని ప్రొటెక్ట్ చేసామో అప్పుడు మనం ఏం చేస్తాం అంటే ప్రొటెక్ట్ తీసుకొని రియాక్ట్ చేసి నైట్రేషన్ కాంపౌండ్ కాంపౌండ్ తీసుకొని రియాక్ట్ చేసినట్టయితే మనకి ఏంటొస్తుంది NO2 గ్రూప్ అనేది వచ్చి పారా పొజిషన్ లో అటాక్ అవుతుంది ఎందుకంటే పారా పొజిషన్ లో అటాక్ కావడం వల్ల దీనికి అనేది మోస్ట్ స్టేబుల్ అంటే ఎక్కువ ఈల్డ్ అనేది రావడం జరుగుతుంది సో ఇప్పుడు ఇది పారా పొజిషన్ లో అటాక్ అవుతుంది సో మనం హైడ్రాక్సిస్ చేసినట్లయితే ఇక్కడ ఉన్న COCH3 గ్రూప్ అనేది క్లీనెస్ అయిపోయి మనకి ఏంటొస్తుంది పారా నైట్రో ఎనిలిన్ అనేది వస్తుంది ఓకే పారా అండ్ ఆర్థో పొజిషన్ పారా పొజిషన్ లో అన్నమాట వస్తుంది బట్ ఆర్థో పొజిషన్ అనేది లెస్ ఆర్థో పొజిషన్ అనేది వెరీ లెస్ విత్ కంపేర్ టు దమ్ ఎందుకంటే పారా పొజిషన్ అనేది మోస్ట్ స్టేబుల్ కాబట్టి మనకు పారా నైట్రో ఎనిలిన్ అనేది రావడం జరుగుతుంది దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎనిలిన్ అనేది డైరెక్ట్ గా నైట్రేషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతుంది ఎందుకంటే అక్కడ రియాక్ట్ అవడం వల్ల మనకి మైనస్ అంటే స్టేబుల్ కాంపౌండ్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని ఏం చేస్తామంటే ప్రొటెక్ట్ చేస్తాం అక్కడ ఉన్న పైన ఉన్న NH2 గ్రూప్ ని ప్రొటెక్ట్ చేసి మనం నైట్రేషన్ కాంపౌండ్ చేత రియాక్ట్ చేసినట్లయితే మనకు డైరెక్ట్ గా ఈ కాంపౌండ్ అనేది రావడం జరుగుతుంది సో దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ వన్ సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎనిలిన్ అనేది క్రోమిక్ యాసిడ్ తో రియాక్ట్ చేసినట్లయితే మనకి పారా బెంజో క్యునోనిన్ అనేది వస్తుంది పారా బెంజో క్యునోనిన్ వస్తుంది ఎనిలిన్ అంటే లైక్ దట్ క్రోమిక్ యాసిడ్ అంటే H2CrO4 మనం ఏంటంటే క్రోమిక్ యాసిడ్ అంటే ఈ క్రోమిక్ యాసిడ్ చేత బెంజిన్ ఎనిలిన్ గాని రియాక్ట్ చేసినట్లయితే మనకి ఏంటొస్తుంది పారా బెంజో క్యునోనిన్ వస్తుంది ఏంటొస్తుంది పారా బెంజో క్యునోనిన్ అనేది రావడం జరుగుతుంది సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రియాక్షన్ ఓకే సో దీస్ ఆర్ ద వెరీ ఇంపార్టెంట్ షార్ట్ నోట్స్ ఆఫ్ దిస్ నైట్రోజన్ కాంపౌండ్స్ ఓకే సో మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ హలో ఫ్రెండ్స్ కెమిస్ట్రీ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ లాట్ ఆల్ ద వెరీ బెస్ట్